govinda govinda hari govinda 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 tirumala ithihasamallo inkoka kadha kuda అది వీర గజపతిరాజు కథ ఒకటి. వీర గజపతిరాజు అని ఆయన వీర నరసింహుడు గజపతిరాజు అంటే గజపతిరాజు అంటే ఈ వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఆ పూరి జగన్నాథ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రాజులు అయి ఉండాలి. ఆ వారు రామసేతు దర్శనానికి అని చెప్పి బయలుదేరి సపరివారంగా బయలుదేరి వస్తూ వస్తూ దారిలో వెంకటాచలంలో యాత్రకు వచ్చి రాత్రి బస చేస్తారట. బస చేసినప్పుడు ఆ రాజుకి తను ఏదో ఇక్కడ ఒక మంచి కైంకర్యం స్వామివారికి చేయాలన్న ఉద్దేశం కలుగుతుంది. ఆ ఉద్దేశం కలిగినప్పుడు ఏం చేయాలి అని తర్జన భర్జన పడుతుంటే ఆ వచ్చిన అర్చకుల్ని పండితుల్ని అందరినీ అయ్యా ఏం చేస్తే బాగుంటుందని ఆయన అడుగుతాట. అడిగితే ఆయన చెప్పింది, అయ్యా ఇందులో శాస్త్ర ప్రకారం కనుక వెళ్ళినట్టయితే మనం ఏదన్నా కట్టడం కట్టాలి అంటే గోపురం ముఖ్యమైంది, స్వామివారికి నగ చేయించాలంటే కిరీటం ప్రశస్తమైంది, లేకపోతే ఏదన్నా ఇంకా వేరే కైంకర్యాలు చేయాలంటే చేయించవచ్చు అంటే ఈయననాడు కదా నేను గోపురం ఎందుకు కట్టకూడదు అన్న ఉద్దేశం ఆయనకి, గోపురం కడదామన్న ఆలోచన వచ్చింది. అప్పుడు ఆలయం చిన్నది, అక్కడ ఆలయం దగ్గర కట్టేటువంటి ఆలోచన రాలేదు. ఆయనకి ఏంటంటే ఆయనకి మరి స్థలం దొరకలేదు, కారణం ఏమిటో మనకు తెలియదు. కానీ బయట ఊరికి బయట అంటే అప్పుడు ఊరు బయట అంటే ఎక్కడ, ఇప్పుడు మనకి బేది ఆంజనేయ స్వామి గుడి ఉంది, బేది ఆంజనేయ స్వామికి దక్షిణ వైపున ఒక 50 గజాల్లో అప్పటికే ఆ ఊరంతా అక్కడే ఉండేది. ఇప్పుడు మనకి 1980కి ముందు మీరు చూసిన కనుక తిరుమల గురించి తెలిసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అవి అక్కడ మెట్లెక్కి పైకి రాగానే అక్కడ మండపం, ఆ మండపం దగ్గర నుంచి ఒక 5 అడుగులు మాత్రమే వెడల్పు ఉన్నటువంటి రోడ్డు, ఆ రోడ్డు చివర ఒక పాడుబడిపోయిన షెడ్లు, ఆ షెడ్లో బేది ఆంజనేయ స్వామి విగ్రహం, ఆ విగ్రహాన్ని చుట్టూ రకరకాలైన అనాథరైజులు బార్బర్స్ చురకులు అక్కడ కూర్చొని దొంగతనంగా మండనం చేసేటువంటి కార్యక్రమం. అక్కడి నుంచి దక్షిణానికి కనుక చూస్తే ఇప్పుడు మనం కళ్యాణకట్ట ఆస్థాన మండపం ఇవన్నీ ఉన్నటువంటి హజిరామజీ మఠం ఉన్నటువంటి ఆ దారి వెళ్ళే దారి సన్నటి ఒక 5 అడుగుల 6 అడుగుల దారి, దారి పక్కనంతా షాపులు, అక్కడ ఒక మొండి గోపురం, పడిపోయిన గోపురం ఒకటి చిన్న గోపురం, దాని పైన ఏమీ లేదు, ఒకటే మొదటి అంతస్తు మాత్రమే ఉంది, రాళ్ళు ఇటుకలు అన్నీ కనిపిస్తూ ఆ గోపురం, ఆ గోపురం మధ్యలోంచి ఒక 4 అడుగుల స్థలంలోంచి వెళ్ళేటువంటి పరిస్థితి. ఆ గోపురం గురించి ప్రస్తావన ఈ వెంకటాచల ఇతిహాసమాల్లో ఉంది. ఈయన ఒక గోపురం కట్టించాలని నిర్ణయం చేసుకొని దాని తగ్గ ధనం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి అక్కడే అక్కడ కట్టడానికి కొంతమందికి పురమాయించి, అయ్యా నేను రామసేతు చూడడానికి నేను రామేశ్వరం వెళ్తున్నాను, వెళ్ళి వచ్చే వరకు మీరు కార్యక్రమం చేస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ఈ రాజు ఈ వీర నరసింహుడు గజపతి రాజు రామేశ్వరం వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత కొంతకాలానికి 3 నెలలు 4 నెలల తర్వాతనో మళ్ళీ తిరిగి వస్తూ మళ్ళీ వెంకటాచలానికి వస్తాడు. వెంకటాచలానికి వచ్చి అక్కడ తన చెప్పిన పని ఎంతవరకు అయ్యిందని చూస్తే అప్పటికి ఆ గోపురం మొదటి అంతస్తు పూర్తవుతుంది, లోపల ఇటుకలతోటి పైన రాళ్లతోటి ఒక కట్టడం కట్టి ఇంక దానిపైన గోపురం కట్టాలి, ఈ మొదటి అంతస్తు మాత్రం తయారవుతుంది. చాలా సంతోషించి ఏదో తన కైంకర్యం కూడా వస్తుందని. కానీ ఇది గోపురం ఏ ప్రాకారానికి అంటుకున్నది కాదు, తిరుమల అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వెంకటాచలంలో ఆ తిరుమల ఆ ఊరికి బయట ఒక గోపురంలాగా అన్కనెక్టెడ్ టెంపుల్కి కనెక్షన్ కానీ గోపురంలాగా ఉండేది అది. ఇట్లా ఉన్నప్పుడు ఆయనకి రాత్రి నిద్రలో ఆయనకు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఆదిశేషు ఇతనితో మాట్లాడుతున్నట్టుగా ఈయనకి స్పృహ. ఏంటంటే, అయ్యా నువ్వేదో నా కొండ మీద గోపురం కడుతున్నావు, నాకు ఇప్పుడే వచ్చిన మిగతా వాటితోటి స్వామివారిని మోసి ఇదంతా ఉంటే చాలా భారంగా ఉంది, నువ్వు ఈ గోపురం కట్టి నా భారాన్ని మళ్ళీ పెంచేస్తున్నావే అన్న అని చెప్పినట్టు ఆ చెప్పి ఆయన ఆదిశేషు
సర్పంగా మారి ఆ సర్పం జరజరా పాక్కుంటూ ఈయన చూస్తుండగానే ఆలయంలోకి వెళ్ళిపోయి స్వామివారి చేతికి చుట్టుకొని మాయమైపోయినట్టు ఈయనకి చెమటలు పోసేసినాయి. ఏమిట్రా అంత పాము రావటం ఏమిటి, ఆదిశేషుడిగా ఉండి చెప్పటం ఏమిటి, ఆయన బరువు మొయ్యలేకపోతే అని చెప్పటం ఏమిటి, నేను గోపురం కట్టద్దని కట్టద్దని ఆయన చెప్పటం ఏమిటి అని ఆశ్చర్యం వేసి మరుసటి రోజు ఉదయం పండితుల్ని వాళ్ళందరినీ పిలిచి అయ్యా నాకు ఇటువంటి కళ వచ్చింది, ఈ కళ ఉద్దేశం ఏమిటి, నాకు ఏదో విరమరి చెప్పి నాకు ఏదైనా మీరు కొంత ఉపాయం చెప్పాలంటే ఆ కథ అంతా విన్న తర్వాత అయ్యా ఇక్కడ గోపురం కట్టడానికి ఆదిశేషునికి ఇష్టంగా ఉన్నట్టుగా లేదు, ఇది ఆయన బరువు మొయ్యలేడు అనే ప్రశ్న కాదు, ఏదో మీకు సూచనగా ఇక్కడ గోపురం కట్టద్దు అని చెప్పారు అని అంటే మరి నేనేదో కైంకర్యం చేయాలని వచ్చాను కదా, ఈ గోపురం కట్టడం మొదలుపెట్టాను కదా, ఇప్పుడు ఏం చేయాలి అనే పరిస్థితి అంటే ఇందాక వచ్చిన తర్వాత ఇది దీన్ని ముందుకు తీసుకెళ్ళటం మాత్రం శ్రేయస్కరం కాదు, మంచిది కాదు, ఇంతటితో ఈ కట్టడాన్ని ఆపేయమంటే ఆ కట్టడం అంతటితో ఆయన ఆపేశాడని, కానీ తన స్వామికి ఏదో కైంకర్యం చేయాలని అనుకున్నాడు కాబట్టి ఏం కైంకర్యం చేయాలి అని అంటే అప్పుడు ఆలోచనకి ఆ పండితులతో చర్చించి ఆలోచన ఏమొచ్చిందంటే అయ్యా ఆదిశేషుడే పాము రూపంలో వెళ్ళి స్వామివారి చేతికి చుట్టుకున్నాడు కదా, మరి స్వామివారి చేతికి మీరు ఒక నాగాభరణం చేయించండి, దాంతో అటు స్వామివారు సంతుష్టుడవుతారు ఇటు ఆదిశేషుడు సంతుష్టుడవుతాడని వారు చెప్పినట్టు ఆ ప్రకారం ఆయన తను వెళ్ళాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆపేసుకొని అక్కడే ఉండి ఆ నగది మంచి బంగారంతో చేసినటువంటి నాగాభరణాన్ని ఒకదాన్ని తయారు చేయించి ఆ నాగాభరణాన్ని వేయించమని అర్చకులకు ఇచ్చారని, అర్చకులకి ఇస్తే అర్చకుల్లో తర్జన భర్జన, ఇది నాగాభరణం వేయటం ఏమిటి, అది ఒక నాగాభరణం ఒక చేతికే నాగాభరణం వేయటం ఏమిటి, వెయ్యాలే వద్దా అన్న ఆలయ పాలకులు అర్చకులు ఒక రకమైన నిర్ణయానికి రాలేకపోతున్న సమయంలో ఈ వెంకటాచల ఇతిహాసమాల ప్రకారం స్వామివారు ఒకళ్ళ మీద ఆవేశంగా వచ్చి ఆయన చెప్పాట, అయ్యా ఆదిశేషుడు నా భక్తుడు, 1000 సంవత్సరాలు ఈ కొండ మీదే ఆయన తపస్సు చేశాడు, ఎందుకంటే అంతకుముందు ఇది శేషాచలం అని పేరు రావడానికి కారణం ఆయనకి వాయుమూర్తికి మనం తిరుమల లీలామృతంలో చెప్పుకున్నట్టుగా ఒకనాడు శేషుడు వైకుంఠంలో ద్వారపాలకుడుగా ఉన్నప్పుడు వాయుమూర్తి వస్తే ఆయన లోపలికి పోనేవాడు, ఇద్దరికి తగాదా అవుతుంది, ఆ తగాదా తీర్చడానికి స్వామివారే వస్తారు, ఎవరు బలవంతుడన్న ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడు ఆనందుడు అనేటువంటి మేరుపర్వత కొడుకు ఆ పర్వతాన్ని చుట్టేయమని చెప్పి ఆదిశేషుడికి చెప్పి దీని కనుక కదిలించినట్టయితే వాయువు గొప్పవాడని ఆ రకంగా చెప్పేసి ఆ వాయుమూర్తి కాలితో తన్నాడని ఆ ఆనందుడు అన్న పర్వతం వచ్చి ఈ సువర్ణముఖి నదీ తీరంలో పడిందని తర్వాత ఆ పర్వతానికి నేనే వచ్చి ఆ పర్వతం మీద ఉంటానని స్వామివారు అనుగ్రహం చేశారని ఈ కథ వచ్చినప్పుడు అక్కడ ఈ కథ ఆనందాళ్ళవారు రాస్తున్నప్పుడు కొంత పక్షపాత బుద్ధితో వాయుమూర్తి తరఫున నేను నిర్ణయం చేశాను శేషుడికి వ్యతిరేకంగా అన్నట్టుగా ఈ కథలో ఆయన రాయటం జరిగింది. అందుకోసం దాన్ని కాంపెన్సేట్ చేయడానికి అన్నట్టుగా శేషుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే శేషుడి మీద ఉండడానికి వస్తుందని చెప్పి వరం ఇచ్చి నేను మళ్ళీ ఈ కొండకు వచ్చాను అన్నట్టుగా ఆయన రాసి అందుకని చేశారు కాబట్టి అందువల్ల ఈ శేషుణ్ణి ఎవరు ఈ నాగాభరణం చూసినప్పుడల్లా ఈ శేషుణ్ణి తలుచుకునేటువంటి అవకాశం శేషుడికి మీద నాకు ఉన్నటువంటి ఈ అనుగ్రహం జనానికి తెలియటం కోసం అన్నట్టుగా చేసి అది రాసి దానివల్ల ఈ నాగాభరణం నేను ధరిస్తాను ఒక చేతికే పెట్టమని అడిగాడని ఆ రకంగా ఆ వీరనరసింహుడి కైంకర్యం స్వామివారు పర్సనల్గా యాక్సెప్ట్ చేసి ఒక చేతికే ఆ నాగాభరణం వేసుకున్నారని అక్కడ కథ రాయడం జరిగింది. గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద.